జస్ట్ నాలుగైదు పీసులు దిగినాయి కదా, దీన్ని షార్ప్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఏం లేదు, నైఫ్ని ఈజీగా షార్ప్ చేసుకోవడం. మన ఇళ్ళల్లో ఇలాంటి పింగ్ అనేవి ఉంటాయి కదా కప్స్, వాటి బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ నైఫ్ని స్లోగా అంటూ స్పీడ్గా ఒక 1-2 మినిట్స్ కానీ అన్నామంటే ఈజీగా అది షార్ప్ అనేది అనమాట. సో మన ఇళ్ళల్లోనూ మనమే ఈజీగా నైఫ్ని షార్పెన్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మదర్స్కి చేసి ఒకసారి చూపించండి. మీరు చేసంటే షాక్ అవుతారేమో. మీకు షైన్ అనేది కూడా వస్తుంది చూడండి ఒకసారి. ఇలా ఎప్పుడైనా మన ఇంట్లో సిజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇలా మనం ఈజీగా షార్పెన్ చేసుకోవచ్చు ఇంట్లోనే, బయటకు వెళ్ళాల్సిన పని లేదు. దీన్ని షార్పెన్ చేశాక మీకు ఒకసారి మళ్ళీ కట్ చేసి చూపిస్తాను. మీకు గుర్తుందా ఇంతకు ముందు రోజుల్లో మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు బండకేసి ఇలా ఇట్లా 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 అనే సాని అని సాన పెట్టేవాళ్ళు, కొడవల్ని గొడ్డల్ని కొడవల్ని ఇలా ఇలా అని సాన పెట్టేవాళ్ళు. మనకి మనము పెద్దదేం కాదు కదా, చిన్నదే కదా నైఫ్. సో ఇలాంటి వాటి మీద ఈజీగా షార్పెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి మొత్తం తెగిపోయింది. సో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి ఇది వర్కౌట్ అయింది అంటే నాకు మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.